గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదాని వెనక ఒకటి ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గామాలపాడు గ్రామ శివారులో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు గామాలపాడుకు చెందిన వెంకటరామయ్య, జాని భాషగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాల గణపతి కోల్డ్ స్టోరేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు బైక్ పై వచ్చిన నలుగురు వారిని మరో లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. వారిలో కొంతమంది ఇంకా ఎక్కువ మంది ప్రమాదంలో ఉన్నప్పటికీ కూడా అందరిని కూడా జీజేసీకి తరలించారు. ముగ్గురు మాత్రం ఇప్పటికే మరణించినట్లు తెలుస్తుంది. కేసు అయితే ఫైల్ చేసిన జరిగింది. మృతులు అదే ప్రాంతానికి చెందినట్టు గామాలపాడు గ్రామానికి చెందిన వెంకటరామయ్య, జాని భాషగా పోలీసులు గుర్తించారు. మరియు ఆ లారీ మీద అదే విధంగా సంఘటన జరగడానికి గల కారణాలను కూడా కేసు నమోదు చేసి ముగ్గురు మిగిలిన ముగ్గురు పరిస్థితి ఎలా ఉంది రాజేష్ ఇప్పుడు? థ్యాంక్ యూ రాజేష్.